టీఎస్ 31 న్యూస్. వర్షానికి నష్టపోయిన వరి పంట రైతులకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్న బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు గిద్దెరాజు. సంగారెడ్డి జిల్లా గుమ్మర్దల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరియు జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి పిలుపు మేరకు గత కొద్ది రోజుల నుండి కురుస్తున్న వర్షానికి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిద్దెరాజు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం పండించిన పంట గత కొద్ది రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నీలమట్టమై ప్రతి రైతుకు 25,000 చొప్పున నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయించిన పంటలు మాత్రమే వేసుకున్నప్పటికీ ప్రతి రైతు నష్టపోయారని సూచించారు. నిరుపేద రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వ్యవసాయ అధికారులచే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అద్దూరి లక్ష్మణరావు, మండల పార్టీ అధ్యక్షులు చింతల యాదగిరి, కానుకుంట ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, బీసీసెల్ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల బూత్ కమిటీ అధ్యక్షులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నష్టపోయి చాలా దుక్కుతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చినారు, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరపున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న అకాల వర్షాలతో రైతులు ఎంతోమంది పంటలు ఖరాబైనాయి, కొట్టుకుపోయినాయి వరదల్లో. వాళ్ళని వెంటనే ఒక ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అవినీతి, రైతులను మళ్ళొకసారి కూడా మోసం పూరిత వాగ్దానాలు చేస్తూ మీకు కేంద్ర ప్రభుత్వము మీటర్లు పెడుతుంది మీకు అని చెప్పేసి రైతులను కూడా మోసం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈ తెలంగాణ ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రైతులకు మీటర్లు అంటే ఏ రైతు ఎంత కరెంట్ కాలుస్తున్నాడు, రైతుల పేరు చెప్పి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము కార్పొరేట్ కంపెనీలకు కరెంట్ అమ్ముకోవడం జరుగుతుంది. రైతులు 25% కరెంటు కాలితే వాళ్ళు 100% కాలుస్తున్నారు, ఉచిత కరెంట్ ఇస్తున్నా అని చెప్పేసి 75% కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటున్నాడు. అది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి ఆలోచనతో ఈ రైతులను మభ్యపెడుతూ మీరు టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఓటేసినట్టయితే మీకు మీటర్ పిచ్చేస్తాడు అని చెప్పేసి దుబ్బాకలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దుబ్బాక ప్రజలందరూ కూడా చాలా గమనిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఈరోజు గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయంటే నేరుగా గ్రామ పంచాయతీలకి కేంద్రము 65% నుంచి 70% నిధులు కేంద్రం నుంచే వస్తూ ఉన్నాయి. అది తట్టుకోలేక గ్రామ పంచాయతీలకు నేరుగా ఇస్తున్నాడు. అది మాకు ఇచ్చినట్టయితే మేము ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ వేరే కాళేశ్వరంకు డైవర్స్ చేసు, ఇంకా అక్కడక్కడ డైవర్స్ చేసుకొని బిరామీల పేరుతో దోచుకోవాలని చెప్పేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి గమనించి కేంద్రము నేరుగా ఎవరైతే బాధితులు ఉన్నారో గ్రామ పంచాయతీలకు కానీ ఇతర రైతులకు కానీ నేరుగా వాళ్ళ అకౌంట్లకు డబ్బులు పంపడం జరుగుతుంది. అది జీర్ణించుకోలేక ఈ కేసీఆర్ ప్రభుత్వము కేంద్రం మాకు ఏం సహాయం చేస్తలేదు అని చెప్పి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ కేసీఆర్ కు ఈ దుబ్బాక ఎన్నికల్లో తగిన రీతిలో గుణపాఠం చెప్పేసి బీజేపీ పార్టీని గెలిపించాలని చెప్పేసి అదేవిధంగా జీఎస్సీ ఎంసీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు ఆ భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి ప్రజలు తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నారు.